మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ బుజ్జిలకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కూతురు జన్మించిన తరువాత బుజ్జికి ఫిట్స్ వస్తున్నాయనే కారణంతో ఆమెను కొట్టి కూతుర్ని తమ వద్దే ఉంచుకున్నారు. మల్లేష్ రెండవ వివాహం చేసుకున్నాడు. 10 ఏళ్లు పుట్టింట్లోనే ఉన్న బుజ్జిని 2 సంవత్సరాల క్రితం పెద్ద మనుషుల ముందు మల్లేష్తో పంపించారు. అప్పటి నుండి తరచూ గొడవలు జరిగాయి. మల్లేష్ రెండో భార్యకు మొదటి భార్యకు అత్తింటి వారికి ఈ మధ్య గొడవలు జరిగి తరచూ బుజ్జిని చితక బాధేవారని, తాజాగా రాత్రి కొట్టి గొంతు పిసికి భర్త అత్తింటి వారు కలిసి తమ కూతుర్ని చంపేశారని బుజ్జి తల్లిదండ్రులు ఆరోపించారు. బుజ్జి మృతదేహంపై రక్తగాయాలు ఉన్నాయి. దీంతో ఆమెను కొట్టి హింసించి చంపారు అనే వాదన బలపడుతోంది. చిన్నశంకరంపేట పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెన్నయ్యపల్లికి ఇచ్చిన మధ్య మంచిగానే ఉన్నారు. ఇద్దరు పాపలు పుట్టారు, మంచిగా పాపలు పుట్టి పిల్లలు అయ్యారు. ఒకసారి మంచిగా ఉన్నాక తర్వాత పోలీస్ స్టేషన్లకు అయినాము. సార్ కొట్టేలా కొడితే ఇంటి కాడ ఉంచుకున్నాం, కొన్ని ఏళ్ళు ఉంచుకున్నాం. ఈ 2 ఏళ్ళ కింద మంచిగా మేము ఉంచుకుంటామని తోలుకొచ్చుకున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీస్ స్టేషన్లకి వెళ్ళి తోలుకొచ్చుకొని మారకపోయింది సార్ కొట్టిండు. కొడితే నేను దూరనని పెట్టిన. ఊరు పెద్ద మనుషులు గ్రామస్తులు అందరూ వచ్చి మేము బాధ్యత మేమని ఊరు గ్రామస్తులు అందరూ ఒప్పుకున్నారు. ఈ పరిస్థితిలో కొట్టి సంతృప్తి. అలా కొడుకు పేరు నాకు తెలియదు, అలా కొడుకు పేరు అయితే తెలియదు. మా భర్త మల్లేశ, మా మామ ఎల్లయ్య, మా ఎల్ల సంపిరు. ఇక మనం నైట్ ఉన్నాం మా చూస్తాం సంతి అమ్మ ఇల్లెట్తో పోసిర్రు, యాడ దొరుకుతాడు కాల్చిర్రు. మస్తు కథలు కాట్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి కాట్లు. ఇది న్యాయం చేస్తలేరు. నా పేరు సుశీలమ్మ మారదలు. మారదలను పెళ్లి చేసి ఇచ్చినాం. పెళ్లి చేసి ఇచ్చినాక పెద్ద బిడ్డ పుట్టింది. పెద్ద బిడ్డ పుట్టిన నుంచి ఇక ఆమెకు జర ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చిన నుంచి ఆమెను కేర్ చేసి లేదు. కేర్ చేసి లేకపోతే మా ఇంటికి వచ్చి ఉన్నది. బిడ్డను గుంజుకుండ్రు పిల్లని తోలేసారు. తోలేసినాక మా ఇంటి కాడ 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళు ఉన్నాక కూడా మళ్ళా ఇంకొక ఇల్లం చేసుకుంది. ఇంకొక ఇల్లం చేసుకొని ఈమెను మొత్తం కానకుండా అయింది. కానకుండా అయితే కూడా మేము ఉంచుకున్నాం. మేము ఉంచుకొని కూడా అద్దాని అంటే కూడా బల్మిట్కి ఒక సార్ వచ్చి తోలేసింది. రామలింగారెడ్డి ఎమ్మెల్యే సారు తోలేసింది. తోలేస్తే ఇప్పుడు 2 ఏళ్ళు నడుస్తున్నాయి. 2 ఏళ్ళ నుంచి ఉన్నది.